ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథము 54:17. సహోదరి సహోదరులారా, యెహోవా మనకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, మనము ఎవరికి భయపడదుము? యెహోవా మన ప్రాణదుర్గము, ఎవరికి వెరుతుము? ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో మనలను దాచును, తన గుడారపు మాటున మనలను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన మనలను ఎక్కించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను అని. ప్రియులారా, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చెయ్యువాడును ఆయనే. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఏలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోలిపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అని. సహోదరి సహోదరులారా, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. తండ్రి, నీవు మాకు తోడుగా ఉన్నట్లయితే మేము ఏ పరిస్థితినైనా ధైర్యముగా ఎదుర్కొనగలుగుతాము. ప్రభువా, నీవు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.